బ్రాహ్మణులకు శుభవార్త హిందూ ప్రైస్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తావంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారి మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ శ్రీమాత్ర నమట్ బోర్డు మీద ఆల్రెడీ రాశారు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు రాసి చెప్తున్నారు చెప్తున్నాను రైట్ మరి ఎలా అండి ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి గోచారం ఎలా ఉంది అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే చెప్పారు కానీ మాకు జరగలేదు అనేది వినడానికి ఒకంత ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి అసలు గోచారం ఎలా ఉంది తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకంలో జాతకం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ గోచర ఫలితం అనేది మనకి పది పది నుంచి పదిహేను పర్సెంట్ అంత తక్కువ జాతకం లేని అంటే మాకు టైం టైం తెలియని వాళ్ళకి సో ఈ పేరుతో ముప్పై ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకున్న అక్షరం నా ఈ రాశి అని వాళ్ళకి ఈ గోచర ఫలితం అనేది నలభై శాతం పని ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడడం వాడుకు మొదలు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుగ్రహం ఉంటేనే వస్తాం అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చేటంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి దానివల్ల మానవ జన్మెత్తారు మానవ జన్మెత్తడం అంటేనే కర్మను మనం తొలగించుకోవడానికి మనం చేసే ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం పిలుస్తాం ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం సో అలా అప్పుడు గోచారాన్ని నలభై శాతం తీసుకుంటాం జాతకం ఉన్న వాళ్ళకి టైం కరెక్ట్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని పదిహేను పర్సెంట్ తీసుకుంటాం పదిహేను పర్సెంట్ ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపార్ట్ ఇంపాక్ట్ ఉంటుంది పదిహేను పర్సెంట్ అంటే చాలా తక్కువనే కాదు చాలా ఇంపాక్ట్ అది సో గోచారంలో మనకి రాహు గురువు శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు మిగతా అన్ని కూడా మాస గ్రహాలు కింద వస్తాయి వీళ్ళు సంవత్సరానికి గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు రాహు కేంద్రం పద్దెనిమిది నెలలకి మారుతారు ఒక్కొక్క రాశి నుంచి శని భగవాన్ రెండున్నర సంవత్సరాల నుంచి రెండు రెండు సంవత్సరాల తర్వాత మారుతుంటాడు సో ఆయన ముందున్న వెనుకున్నా రాశుల వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఆయన వక్రీస్తు ఉంటారు కదా సో వక్రించి వెనక రాశి వాళ్ళకి ఇబ్బంది ముందుకు వెళ్తున్నాడు ముందు రాసే వాళ్ళకి ఇబ్బంది అయినా సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్ సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావాల్సిన కెరియర్ కెరియర్ సెటిల్ అవ్వాలన్నా కెరియర్ బాగుండాలన్నా శని భగవాన్ ఎక్కడో చూసుకోవాలి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడ చూసుకోవాలి ఓకే సో ఏ మాయలో పడకుండా ఏ ఇబ్బందులు పడకుండా ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహు కేతులు చూసుకోవాలి సో వీళ్ళు మెయిన్ మేజర్ సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారు ముందు వెనక ఉన్న రాసులు వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులే అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటాం అంటే ఇక్కడ రవి మారుతాడు శుకుడు మారుతుంటాడు బుధుడు మారుతుంటాడు కుజుడు మారుతుంటాడు ఇవి మాసగ్రహాల్లో ఏ మా మాస గ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు ఈ లోన్ తీసుకోవాలా వద్దాం కొన్ని విషయాలు క్లారిటీ వస్తుండే ఆ విషయాల కోసం మనం ఏళ్ల తరబడి వెయిట్ చేయలే వెయిట్ చేయట్లేదు ఈ గ్రహస్థితిని బట్టి కూడా చేసుకోవచ్చు చూసుకోవచ్చు ప్రమోషన్ కావాలి చూసుకోవాలి అందుకని ఈ మాస గ్రహాలు అనేది మనం కచ్చితంగా చూసుకొని మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం అంట ఒకసారి గోచారం ఎలా ఉందో ఒకసారి సో గోచారంలో మీనంలో రాహు నన్న సో శుభం రాశిలో గురువు తర్వాత కన్యలో కేతువు కుంభంలో శని శనిబాబు కూడా వక్రించి ఉన్నాడు నవంబర్ దాకా ఉన్నాడు ఆయన వక్రించి సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉంటాయి అంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది ఏమేమి ఉంటాయి అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి బద్దకం ఉంటుంది మనుషులందరికీ చేయాలని పనులు చేయాలనిపించదు ఎందుకంటే మీనల్లో రాహు ఉన్నారు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర తర్వాత నోములు చేయాలన్నా దానాలు చేయాలన్నా బద్దకిస్తుంటాం మిగతా విషయాన్ని యాక్టివ్ ఒక పార్టీ ఉందంటే ఆ రెడీ మేము ముందే వచ్చేస్తాం అని చెప్తా అంటారు ఒక సినిమాకి వెళ్ళాలంటే ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతా ఇవన్నీ జరుగుతుంటాయి ఇవి మాత్రం అవ్వదు ఎందుకంటే మీనెల్లో రాహు అనేది ఆపోజిట్ సో ఖచ్చితంగా ఇబ్బంది పడతాం తర్వాత శని భగవాన్ వక్రించి ఉన్నారు కనుక చాలా వరకు పెండింగ్ కేసులు కోర్టు వ్యవహారాల సంబంధించిన విషయాలు అన్ని కూడా ఇబ్బంది పడుతుంటాం ఇక మిగతా చూద్దాం ఇప్పుడు ఒకసారి ఇక రాశి వారు వీళ్ళకి ఎలా ఉంటుందండి ఈ సెప్టెంబర్ మాసం కన్యా రాశి వాళ్ళకి ఒక శుక్ బాగున్నాడు మిగతా అందరు కూడా ఇబ్బందిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు వీళ్ళకి ఎందుకు అంటే ఆర్థికంగా ఇబ్బందులు కొన్ని ఉన్నాయి వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు ఎప్పుడైతే రాహుకేతులు ఇద్దరు చూసుకుంటున్నారు అప్పటి నుంచి వీళ్ళకి ఏది అమౌంట్ మోసపడాలు ఇబ్బంది పడ్డాలు ఏంటి ఒకటి కొందామంటే పెద్దది కొనుక్కోవడాలు దాని వల్ల ఇబ్బంది పడ్డాము అంటే ఒక కార్ కొనుక్కొని వెళ్తే దానికి కొంచెం ఎక్కువ రేంజ్ ఉన్న కార్ తీసుకోవడం అలా ఇబ్బంది పడ్డం అలాగే ఒక ఫ్లాట్ తీసుకుని అనుకుంటే దానికన్నా ఎక్కువ రేంజ్ ఫ్లాట్ నచ్చడము తీసుకోవడము దాని వల్ల ఇబ్బందులు సో ఆర్థిక ఇబ్బందులు అనేది ఎలా వస్తాయి అంటే మా ఉద్యోగం చేసే వాళ్ళకి వస్తాయి మా పెద్ద పెద్ద వాళ్ళకి వస్తాయి గా లేకపోతే ఖచ్చితంగా వస్తాయి ఎవరికైనా ఈ ఆర్థిక ఇబ్బందులు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు తర్వాత కొంచెం కూడా ఫేస్ చేస్తాం వీళ్ళు ఆల్మోస్ట్ పొద్దున్నే లేవాలంటే వీళ్ళు తరమే కాదు అసలు జనరల్గా కదా అసలు అవ్వట్లేదు చాలా కష్టపడుతుంటారు వీళ్ళు ఎందుకంటే రాహు ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాయి రాత్రి అంతా తెలియకుండానే మెడుకుండా అన్ని పనులు చేయాలనిపిస్తుంది పగలు చెల్లించినప్పటికి ఆ పొద్దున్నే లేదా అంటే అది అలారం పెట్టి మోగినా సరే ఆపేసి లేదా లేదు లేదా పడుకుని పడుకుని చేస్తే ఇబ్బంది పడుతున్నారు ఎవరో లేవాలి అనే సంకల్పం కట్టుకున్న వాళ్ళు లెగిస్తారు ఇప్పుడు మేము లేని ఎవరిని కామెంట్ పెడితే చెప్తాను మీరు లేస్తానంటే మీకు అదృష్టం ఉంది లేస్తున్నారు అంతే దేవ దేవుడు దేవుడు అనుగ్రహం ఉంది లేస్తారు అలా అని పాజిటివ్ గా అనుకోవాలి అది సో ఇది బద్దకాన్ని ఆటోమేటిక్ ఇస్తున్నారు తర్వాత ఒక రకమైన ఇబ్బంది సుక్కుడు ఒక్కడు ఉండడం వల్ల ఏంటంటే కొంత కంఫర్ట్ జోన్ ఏ పనైనా సరే ఏది ఎలా ఉన్నా పాజిటివ్ వీళ్ళు బయటికి పొద్దున్నే లేచి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేయడానికి సాధించుకోవడానికి ముందుకు వెళ్ళడానికి సాధ్యం అవుతుంది ఎంత నీచంలో ఉన్నా కూడా శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడా కన్యా రాశి వారికి శుక్రుడు ఒకటి ఎప్పుడైనా సరే ఏ రాశిలో వాళ్ళు ఉంటే శుభగ్రహం కదా పొద్దు శుభగ్రహంగా ఫలితాలు మంచి వేస్తారు నీచంలో ఉన్న నీచంలో ఉన్నప్పటికీ మంచి ఫలితాలు ఇస్తారు ఎందుకంటే కన్యా రాశికి నీచంలో ఉన్నప్పటికీ అక్కడ నీచగ్రహం అయిన రాహు ఆల్రెడీ చూస్తాను కదా సో రాహు ఒకటి ఇస్తాడు ఏమని ఇస్తాడు నీకేంటా నీకు ఏంటో తక్కువ లేదు నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయ లైఫ్ ని అని చెప్పి ఇస్తాడు ఆయన మొత్తం ఖచ్చితంగా మాయా సో ఆ మాయ అనేది ఇవాళ రోజున మనకి కలియుగానికి అది ఒక కంఫర్ట్ జోన్ అయిపోయింది అది మాయ అనుకోవట్లేదు కంఫర్ట్ జోన్ అనుకుంటారు పొద్దున్నే లేకపోతే దేవుడు ఏమైనా కొట్టేస్తాడు సాపాలి సేపిస్తాడా లేకపోయినా ఆయన ఇస్తాడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు అని అనే మాట తీరేది ఇప్పుడు ఎప్పుడైతే వచ్చిందో పూజ చేస్తేనే ఇస్తారా చేయపోయినా ఇస్తారు అని అని మార్చిలు ఎప్పుడైతే వచ్చాయో ఎప్పుడైతే మనం ఈ నోములు వ్రతాలు ఈ పద్ధతిలో చేయాలా లేదు మన మనసు బుద్ధిగా మనసు కళ్ళు మూసుకొని ఎక్కడ కూర్చున్న అమ్మవారికి అనిపిస్తుంది అని చెప్పి ఎప్పుడైతే వాదన వచ్చిందో ఆటోమేటిక్గా అన్ని మనకి ఉన్నా అది ఏ పని ఎప్పుడు ఎలా చేయాలన్నా ఒక శ్రద్ధ దానికి ఒక క్రైటీరియా ఉంటది అంటే చేసే క్రమశిక్షణ ఉంటుంది కరెక్ట్ వంట ఇలాగే చేయాలి అని ఒక పద్ధతి ఉంటుంది దానికి ఉప్పు కారం ఉడికింద వేయాలని అలా పద్ధతులు కొన్ని అన్ని నియమాలు ఉన్నాయి ఎలాగైనా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు కానీ రుచి వస్తుందా అది తిన్నాక అది నచ్చుతుందా అనేది మనం ఆలోచించాలి సో అలా మన ఈ జాతకంలో ఉండే యోగాలు గ్రహాలు కూడా సో మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ రవి బుద్ధులు కలిసి ఉన్నప్పటికీ కూడా రవి పదిహేడు నుంచి మళ్ళీ వీళ్ళు రవి సుకులు కలిసి మళ్ళీ రాహు చూడడం వల్ల ఏమో ఇబ్బందులు మళ్ళీ వీళ్ళకి కో వీళ్ళకి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అధికారులతో ఇబ్బందులు అధికారంగా అధికారులతో ఇబ్బంది పడుతుంటారు జాగ్రత్త పడాలి తర్వాత వీళ్ళకి కుజుడికి ఉన్నారు ఎప్పుడైతే కుజుడు దశమ స్థానంలో ఉన్నారు వీళ్ళకి ఖచ్చితంగా ఆటోమేటిక్ దశమ స్థానంలో ఎప్పుడు కూడా ఒక శుభగ్రహం ఉండాలి కానీ పాపగ్రహాలు ఉండకూడదు ఉండడం వల్ల ఈ కొంచెం కొన్ని ఇబ్బందులు అయితే కుజుడు ఉంటే అగ్రెసివ్గా ఉంటాడు కొడతా అంటే కొట్టేస్తాడు సో ఇప్పుడు స్వా మన మన పైన అధికారులతో కొంచెం ఏదో మాట తీరు వస్తే సరే అండి చేసి పెట్టండి మీ ఇష్టం మీరు అనుకుంటే చేయండి నువ్వు చెప్పొతే ఎవరు చేస్తారు లేదు నువ్వు పది ఇంకోళ్ళు చేస్తారు లేదు అన్నావు అనుకో వాళ్ళు మన మీద వాళ్ళు ఖచ్చితంగా కక్ష పెట్టుకొని సాధిస్తారు నేనే కాదు సంతకం నా సీట్లు ఎవరు పెట్టించు సంతకని చదువుతా అని చెప్పి కక్ష పెట్టేస్తారు కరెక్ట్ ఆ పని ఎవరు చేస్తారు కుజుడు ఉండడం జరుగుతుంది కుజుడు అక్కడ లేకపోతే జరగదు మామూలుగా ఇలా మాట్లాడినా సరే అది గొడవ జరిగింది అనుకోవచ్చు కుచు అక్కడ ఉండడం ఏంటండి నేనే కాదు నా సీట్లు ఎవరు వచ్చినా రేపు రోజున నేను వెళ్ళిపోయినా సరే నీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా కన్యా రాశి వాళ్ళకు సో అందుకే వీళ్ళ కోర్టు విషయంలో గానీ లేకపోతే స్థలాల విషయంలో గానీ అధికారులతో గానీ జాగ్రత్తగా ఉండడం జాగ్రత్తగా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ నోరు జార్జు మాట్లాడేసామంటే చాలా ఇబ్బంది పడతారు అది చూసుకోవాలి వీళ్ళు పరిహారం ఎర్లీ మార్నింగ్ లేవాలన్నా అంతే బద్దగాని ఖచ్చితంగా వదిలేయాలి ఎర్లీ మార్నింగ్ లేవాలి బయట వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా అదుపులో నోట్ పెట్టుకుని మాట్లాడాలి ఎందుకంటే కుటుడు అక్కడ దశమస్తారు వీళ్ళు స్వతహాగా మాట్లాడు వీళ్ళు చాలా రోజులుగానే ఉంటారు కాకపోతే అక్కడ కుజుడు ఉన్నప్పుడు ఏమొద్దు నువ్వు చేయబోతి మానే అని చెప్పేసి ఆ అండం చిన్న మాట అయినా సరే అది ఎదుటి వాళ్ళకి గట్టిగా తగులుతుంది కానీ వాళ్ళు మనీ సేపిస్తారు అందుకని జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం జాగ్రత్తగా ఉండాలి అశ్ణు శాస్తనామ పారాయణ చేసుకోవడం ఖచ్చితంగా బ్యూటిఫుల్ అండి డెఫినెట్ గా చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తూ కన్యా రాశి వారు ఈ మాసం అంతా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని మనవి చేస్తూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే శ్రీమాత్ర